మాటలకు అందని విషాదం, ఊహించని ప్రమాదం. నిసిరాత్రిలో ఘోరం జరిగింది. ఆరుగురు అగ్ని కీలలకు బలైపోయారు. పల్నాడు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన చిలుకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు స్థానికులు. పుట్టిన నేలపై మమకారం, ఓటేయాలన్న సంకల్పం. ఇంటిల్లపాది సొంతూరుకొచ్చారు. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. స్నేహితులు బంధుమిత్రులతో 2-3 రోజులు ఆనందంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. కళ్ళు తెరిచేలోపే అగ్ని కీలలకు ఆహుతై మృత్యువాత పడ్డారు. గాఢ నిద్రలో ప్రయాణికులను తీవ్ర గాయాలయ్యాయి. చిలుకలూరిపేట ఈవూరిపాలెం వద్ద విషాదం నెలకొంది. శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తేరుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలుకలూరిపేట మీదుగా 40 మందితో హైదరాబాద్కు బయలుదేరింది ట్రావెల్స్ బస్సు. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. చిలుకలూరుపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతూ ఉండడం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడమే ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. నుంచి వస్తున్నాం. బస్సు తాగినోడు కావాలి డ్రైవరు, వాడు తీసుకొచ్చి టిప్పర్ గుద్దేశాడు. దెబ్బలు ఎంతమంది నేను మాది మీద చూసుకుని లేక సరిపోయింది. మేము పారిపోయాం బయటికి, కాలుతుందని పారిపోయాం బయటికి దూరంగా. ఇక చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చారు, కొద్దిగా హెల్ప్ చేశారు వాళ్ళు. వాళ్ళు చనిపోయారు 4 5 చనిపోయారు మొత్తం వాళ్ళు. జస్ట్ 10 నిమిషాలు అంత మొత్తం అయిపోయింది. 10 నిమిషాలు మొత్తం బస్సు అంతా వచ్చేసింది. మేము జస్ట్ ఒక నిమిషమే డిఫరెన్స్ అంతే. ఆవిత కిటికీలు కూడా దూకాము కిందకి, అంతే. నేను దూకంగానే మంటలు వచ్చేసి మేము దిగింది కిటికీ కాడకి, అంతే వచ్చినాయి జరిగినాయి. దూకటానికి ఉన్నారు. మేము ఎవరికి వాళ్ళే డోర్ మూసుకుపోయింది, పోవటానికి లేదు. అక్కడ పొగ మొత్తం వచ్చి మొత్తం ఊపిరాడకుండా ఆ పొగ గొంతులోకి పోయి అసలు ఊపిరాడలేదు. అసలు వెనక్కి మళ్ళీ వచ్చి మరి కిటికీలు కూడా దూకేసాం బయటికి. అలాగే ముందు పోయిన వాళ్ళు వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా ఆ భగవంతుడి దైవాళ్ళు బయటపడ్డాం అంతేగాని, లేకపోతే కాసేపు అయిపోయి కాలిపోయేవాళ్ళు. మేము కూడా కాలిపోయేవాళ్ళు. మా భార్య నేనే ఉన్నాం, మా అమ్మాయి మా కొడుకు ముందు దిగేశారు. జస్ట్ మిస్ అంతే. ఇక పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. అశోక్, గుడ్ మార్నింగ్. ప్రమాదం ఎలా జరిగింది? అసలు అంత వేగంగా మంటలు వ్యాపించడానికి కారణం ఏంటి? పల్నాడు జిల్లాలో చిలుకూరిపేట హైవే వద్ద రోడ్డు ప్రమాదం, ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వీళ్ళంతా చిన్నగంజాం నుంచి చూస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి వీళ్ళంతా ఎన్నికల సందర్భంగా ఓటు వినియోగించుకోవడానికి వచ్చారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక ప్రైవేట్ బస్సు మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. చిలుకూరిపేట దగ్గరకు రాగానే అక్కడ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ హైవేకి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఒక టిప్పర్ అక్కడే సంఘటన స్థలంలో ఆగి ఉంది. ఆగి ఉన్న టిప్పర్ ని ఒక్కసారిగా ఈ బస్సు ఢీకొనడంతో
పెట్రోల్ ట్యాంక్ వద్ద, టిప్పర్ పెట్రోల్ ట్యాంక్ వద్ద బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా టిప్పర్ లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి బస్సుకు వ్యాపించాయి. బస్సులు వ్యాపించగానే కొంతమంది అలర్ట్ అయ్యారు. పూర్తిగా పొగలు వచ్చేసి బస్సు చుట్టూ బస్సు లోపల పొగలు కమ్ముకున్నాయి. ఒకవైపు మంటలు, మరొక వైపు పొగలు కమ్ముకుని బస్సు లో దాదాపు 41 మంది ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా అద్దాలు పగలగొట్టుకుని కిందకి దిగారు. కొంతమంది స్థానికులు కూడా పరుగులు తీసుకుంటూ సంఘటన స్థలానికి వచ్చారు. కొంతమంది రక్షించారు. బస్సు లో ఉన్న 6 ఇక్కడి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఒక 6 సజీవత అనవయట్లు కూడా తెలుసు ఉంది. మిగిలిన వారికి గాయాలని వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్లారు. అక్కడ బస్సు డ్రైవర్ తో పాటు ఏదైనా టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ ఇద్దరు సజీవ దహనం అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. వీటితో పాటు కాశి లక్ష్మి సాయి వీళ్ళు కూడా దహనం అయినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే గాయాలయ్యాలో వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్లారు. వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. చికిత్స స్థాయిలో చాలా ఘోరమైన ప్రమాదం. ఆగి ఉన్న టిప్పర్ ని బస్సు డ్రైవర్ తీసుకుంటుందని ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే డ్రైవర్ కూడా మద్యం సేవించి ఏమైనా ఉన్నాడా, అయితే బస్సులో నుంచి బయటపడిన వారు మాత్రం డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. పోలీసులు స్థాయిలో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అండ్ అశోక్, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ డీటెయిల్స్ కుటుంబ సభ్యులకు సంబంధించి అందయ్యా. అండ్ దట్టు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో మద్యం సేవించి ఉన్నారని చెప్తున్నారు. దానిపైన ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి వీళ్ళంతా ట్రావెల్స్ అంటే వీళ్ళంతా ఒక బస్సు మాట్లాడుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది బస్సులో సజీవ దహనం అయిన వారిని కొంతమందిని గుర్తించారు. అందులో ప్రధానంగా బస్సు డ్రైవర్ తో పాటు నేనలు కూడా సజీవ దహనం అయ్యారు. వీటితో పాటుగా కాశి లక్ష్మి అలానే సాయిశ్రీ వీళ్ళు దహనమైనట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ అశోక్, ఇప్పుడు బస్సు అంతా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం అతివేగమైన ఇంకేమైనా దాని వెనుక రీజన్ ఉందా? బస్సు ఒక్కసారిగా వచ్చి ఆగి ఉన్న టిప్పర్ ని ఢీకుంది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్ ట్యాంకర్ వద్ద, డీజిల్ ట్యాంకర్ వద్ద ఒక్కసారిగా వేగంతో వచ్చి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ టిప్పర్ ను అంటుకుంది. టిప్పర్ నుంచి మంటలు ఒక్కసారిగా బస్సుకి వ్యాపించాయి. దట్టమైన పొగలు కూడా లోపల వ్యాపించాయి. ఆ పొగలు దాటికి వెంటనే అప్రమత్తమయ్యారు బస్సులో ఉన్న వాళ్ళు. దాదాపు అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే అప్రమత్తం అవడంతో అప్పటికే ఒకవైపు టిప్పర్ తగలబడుతూ ఉంది, మరొక వైపు బస్సులకి నిప్పులు మంటలు వ్యాపించి ఉన్నాయి. వీళ్ళంతా లోపల ఉన్న దాదాపు 41 ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళలో కొంతమంది 6 పోయినా మిగిలిన వాళ్ళంతా బస్సు అద్దాలు పగలగొట్టి బయటికి బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే చిన్న చిన్న గాయాలని వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించారు. పుట్టిన నేలపై మమకారం, ఓటేయాలన్న సంకల్పం ఇంటిల్లపాది సొంతూరుకొచ్చారు. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. స్నేహితులు బంధుమిత్రులతో 2-3 ఆనందంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలని కొండంత ఆశతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. 2 డ్రైవర్లు సహా 5 ప్రాణాలను బలితీసుకుంది. కళ్ళు తెరిచేలోపే అగ్నికీలలకు ఆహుతై మృత్యువాతపడ్డారు. గాఢ నిద్రలో ప్రయాణికులను తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరుపేట ఈ ఊరి వారి పాలెం వద్ద విషాదం నెలకొంది. శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు తేరుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. క్షితగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నట్టింది. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా 40 హైదరాబాద్కు బయలుదేరింది ట్రావెల్స్ బస్సు. వీరిలో చెనగంజం, గొండసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వాళ్ళది ఏ ఊరా ముగ్గురు?